అందరికీ నమస్కారం మిత్రులారా హెడేక్ ప్రాబ్లం మీకు హెడేక్ ప్రాబ్లం వస్తుందా ఎప్పుడు డల్ హెడేక్ అంటే బాగానే ఉంటారు సడన్గా ఒకరోజు ఇప్పుడు సడన్గా హెడేక్ మొదలైపోతుంది మీకు డల్ హెడేక్ ఉంటుంది అది మీరేమనుకుంటారంటే ఆ డల్ హెడేక్ కదా ఇదేదో నేను నైట్ నిద్రపోలేదు లేకపోతే వర్క్ వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది ఏదో ఇటువంటి రీజన్ పెట్టి రీజన్ తీసుకుని దాన్ని వదిలేస్తాం చేశారా ఇప్పుడు ఏం చేశారా మీరు ఇటువంటిది అనిపిస్తూ ఉంటుంది కదా కానీ నెక్స్ట్ డే అది ఆటోమేటిక్గా దానికే అదే పోతుంది గమనించారా కానీ దీనికి రీజను ఏదో స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ అన్నది కాదు మీ కాన్స్టిపేషన్ ఏం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే మీకు హెడేక్ వస్తుంది మలబద్ధకం మలబద్దకం ఉంటే హెడేక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఉన్నాయి నిజంగానే ఆలోచించుకోండి ఒకసారి మీకు ఎడేకి రాగానే పొద్దున మోషన్ ఫ్రీ అయిందా లేకపోతే గడిచిన వారం రోజుల్లో మీకు మోషన్ కాని రోజులు ఏమైనా ఉన్నాయేమో గమనించండి ఎన్ని రోజులు ఉన్నాయి దాంట్లో మోర్ దాన్ టూ డేస్ ఉన్నాయా రెండు రోజులకన్నా ఎక్కువ మీకు ఫ్రీ మోషన్ అంటే అస్సలు మోషన్ కాకపోవడం కదా నేను అనేది ఫ్రీ మోషన్ కాకుండా ఉన్నటువంటి రోజులు ఏమన్నా రెండు రోజులు కన్నా ఎక్కువ ఉన్నాయా ఖచ్చితంగా అదే రీజన్ ఎందుకంటే మన బ్రెయిన్కి ఉండేటువంటి ఆ పారాసింపాథ్రిక్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా ఆ నర్వస్ సిస్టమ్ స్టమక్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అందుకే ఎప్పుడైనా మీరు గమనించినప్పుడు చూడండి కడుపులో మంట ఏదైనా అనిపించినప్పుడు ఇక్కడ తెలుస్తుంది పాల్పిటేషన్లా కొడుతూ ఉంటుంది దీనికి దాని కనెక్షన్ ఏంటంటే ఉంది పాత్వే ఉంది ఒకటే కనెక్షన్ అందుకే మనకు కాన్స్టేషన్ వచ్చినప్పుడు హెడేక్ వస్తుంది కాన్ చాలామంది కలిసినప్పుడు చెప్తుంటారు ఏంటి మీ ప్రాబ్లం అంటే కాన్స్పేషన్ నాకు మలబద్ధకం ఉంది అలాగే జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి ఆకలి కాదు ఏం తిన్నా వామిటింగ్ ఉంటుంది గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది నీరసంగా ఉంటుంది హెడేక్ ఉంటుంది నిద్రపట్టదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు వీటికి ఏంటి రెమెడీ అంటారు ఇన్ని ప్రాబ్లమ్స్ కాదు అది ఒకటే ప్రాబ్లం కాన్స్టిపేషన్ మీకు కాన్స్టిప్రేషన్ అయితే కదా అంటే మోషన్ బయటకి పోకపోతే అంటే మనం ముందు రోజు తిన్నది దానివల్ల ఏదైతే డైజెషన్ మనం చేసేసుకున్నామో డైజెషన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది ఏదైతే ఉందో అది బయటకు పోవాలి కదా పోతే మన సిస్టమ్ మీద బర్టన్ తగ్గుతుంది అప్పుడు కదా మళ్ళీ ఇన్పుట్ నాకు ఆకలిస్తుంది అని చెప్పడం ముందు రోజు తిన్నదే సరిగ్గా బయటకు పోకపోతే మళ్ళీ నాకీ నాకే అని బాడీ ఎందుకు అడుగుద్ది నాకేది లేదు చీకేది లేదు బాడీ అసలు ఆకలి క్రియేట్ చేయదు బాడీ చెప్తుంది ఆడా అరే బాబు ముందు తిన్నదే నువ్వు క్రియేట్ చేయలేదు కదా నువ్వు మళ్ళీ ఎందుకు తింటావో అవసరం లేదని చెప్పి ఆకలి తగ్గిపోతుంది నాలుగు చూడండి తెల్లగా వస్తుంది వైట్ కోట్ ఉంటుంది అసలు ఆకలి కాదు నీళ్ళే తాగాలనిపిస్తుంది బాడీ ఇంటర్నల్గా క్రియేట్ చేస్తుందండి ఫుడ్ అవసరం లేదు ముందు అవుట్లెట్ అనేది క్లియర్ లేదు కాబట్టి ఇన్లెట్ బంద్ చేయని చెప్పి చెప్తుంది బాడీ మనం వినో మనం టైం చూసుకొని ఎండ మొదలు పెడతాం ఆకలైనా కాకపోయినా టైం చూసినా నోట్లో వేసుకోవాలి మనుషులే కదా మనం రోబోలం కాదు కదా టైం చూసి ఛార్జింగ్ పెట్టడానికి సో ఇది ఇక్కడ జరుగుతుంది మెయిన్ గమనించాల్సింది ఇది మీకు హెడేక్ వచ్చింది ఈ నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయంటే కాన్స్టిపేషన్ ఉంది ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ కాన్స్టిపేషనే మీకు ముందు దాన్ని క్లియర్ చేసుకోవాలి కాన్స్టిపేషన్ క్లియర్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చదివిన లిస్ట్ ఉంది చూసారా మొత్తం లక్షణాలు లక్షణాలన్నీ మాయమైపోతాయి ఆటోమేటిక్గా మాయమైపోతాయి కాన్స్టిపేషన్ ఫామ్ కావడానికి అసలు బేసిక్ రీజన్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కదా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో ఫైబర్ ఉండకపోవడం పీచు పదార్థాలు తక్కువ ఉండడం అసలు లేకపోవడం అంటే ఈ కూరగాయల్లో మనం ఎక్కువ ఆడుకునేటప్పుడు ఈ బీరకాయ బెండకాయ మునక్కాయ ఆకుకూరలు సొరకాయ తీసుకోవడం ఇటువంటి వాటిల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది బీన్స్ సోయా బీన్స్ చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు పందర చిక్కుళ్ళు వీటిల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా సో అంటే మనం చూసినప్పుడు ఆ కూరగాయలు పీచు పదార్థం కనిపిస్తే మనం తీయగలుగుతాం కదా అటువంటిది ఇంకా మిగిలిపోయి ఉంటుంది లోపలికి లోపలికి వెళ్ళినప్పుడు అది లోపలికి పోదు అబ్జర్వ్ కాదు అది బయటకు పోవాల్సిందే బాడీ ఏం చేస్తుంది అని బయటకు పంపించేయాలని చెప్పి దాన్ని నెట్టేస్తూ ఉంటుంది బోలస్ తయారవుతుంది అంటే ఆ పీచు లోపలికి వెళ్ళిపోయి మన జీర్ణరసాలు ఉన్నటువంటి వాటర్ని ఫుడ్ ద్వారా తీసుకుని మనం తీసుకునేటువంటి వాటర్ కావచ్చు దీన్ని పీల్చుకొని పెద్ద క్వాంటిటీ తీసుకుంటుంది స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది అది బయటకు పోవడమే జరుగుతుంది అలా జరిగినప్పుడు మనకు కాన్స్ప్రేషన్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండదు మరీ ఎక్కువ విపరీతంగా తీసుకోండి మళ్ళీ గ్యాస్ ఫామ్ ఉంది అది కూడా చూసుకోండి అది వేరే వీడియో ఉంది దాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం కాబట్టి ఆహార పదార్థాలు కొంచెం ఆకుకూర చేసామనుకోండి అమ్మా ఆకుకూర చేస్తే మనం ఆకుకూర ఓన్లీ ఆకుకూర మాత్రమే తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఆకుకూర అంటే పప్పు ఆకుకూర పప్పే దాంట్లో ఆకు తక్కువ ఉంటుంది పప్పు ఎక్కువ ఉంటుంది ఆకుకూర తిన్నారా పప్పు తిన్నారా చాలామంది చెప్తారు నేను రోజు ఆకుకూర తింటాను సరే ఏం తింటారంటే పప్పు తింటారు ఆకుకూర పప్పు తింటారు దానివల్ల ఏమవుతుంది ఆ పప్పు వెళ్ళి ఇంకా గ్యాస్ ఫామ్ అవుతుంది ఆకు తక్కువ ఉంది కదా ఆ తొందరగా డైజెస్ట్ కాదు చెప్పాలంటే అందుకే ఫ్రెష్గా ఉండేటువంటి ఆకుకూరే తీసుకోవాలి దాంతోనే చేసుకోవాలి మనం చేసే తప్పు ఏంటంటే అన్నంలో కూర తింటాం అంటే అన్నం బౌలు తీసుకొని కూర అంత పెట్టుకుంటాం కొంచెం కొంచెం అందుకొని తీసే కూడా నేను చూశాను అలా కాదు రివర్స్ చేయండి కూర ఇంత తీసుకొని అన్నం అంత పెట్టుకోండి మీకు ఫైబర్ ఎందుకు రాదో చూస్తాను వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అన్నంలో కూర కాదు కూరలో అన్నం తినండి కంపల్సరీ అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు మధ్యలో మనం భోంచేసేటప్పుడు నీళ్లు తాగొద్దు ఎందుకంటే ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ బాగా విపరీతంగా వస్తాయి కదా అవి చాలా వేడిగా ఉంటాయి ఆ వేడికే సగం మన ఫుడ్ అనేది డైజెస్ట్ కావడం జరుగుతుంది దాని ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది మనం నీళ్లు పోస్తే ఏమవుతుందండి బాగా మండే పొయ్యిలో నీళ్లు పోస్తే ఏమవుద్ది ఆరిపోతుందా ఇది కూడా అంతే డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది అందుకే అది కూడా మీరు ఫైబర్ తీసుకున్నప్పటికీ కూడా ప్రాపర్గా ఈ నీళ్ళు తాగడం వల్ల మీరే ప్రాసెస్ స్లో చేసినట్టు లెక్క అలాగే డైలీ తాగేటువంటి నీళ్లు నీళ్లు రోజుకు మూడు లీటర్లు నాలుగు లీటర్లు లెక్క పెట్టుకొని ఒకటేసారి బాటిల్ బాటిల్ తాగేస్తూ ఉంటారు చాలామంది అలా కాదు గంటకోసారి తాగాలని చెప్తాం మనం సో అలా నీళ్ళు ప్రాపర్గా హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోవడం డైజెషన్ అయిన తర్వాత పడుకోవడం బెటర్ అంటే మనం నైట్ నిద్రపోయేటప్పుడు ఫుడ్ తిన్న తర్వాత కనీసం త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి అందుకే ఏడు గంటలకి అలా తినడం బెటర్ పది గంటలు పడుకుంటాం మూడు గంటలకి స్టమక్ అయితే క్లీన్ అయిపోద్ది స్టమక్ క్లియర్ అయిపోద్ది అది పేగుల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇబ్బంది లేదు అది ఏంటి ప్రాసెస్ అనేది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం సరేనా సో అది పేగుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళాలి అందుకని మనం తినగానే ఇలా తిని ఇలా పడుకున్నాం అనుకోండి డైజెషన్ ప్రాసెస్ మళ్ళీ స్లో అవుతుంది పొద్దున్న లేసి మోషన్ రాదు నాకు మోషన్ రాలేదు నాకు మోషన్ రాలేదు మళ్ళీ చేసేది చేసేసి మళ్ళీ రాకపోలేదు అంటే అలా సో ఇవన్నీ కారణాలు లైఫ్ స్టైల్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోతే ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుంది కాన్స్టిపేషన్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది నేను మళ్ళీ లిస్ట్ చదవదలుచుకోలేదు ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకోవడం అవుతుంది మనం అందుకని అలా కాకుండా చూసుకోవాలంటే ఈ కాన్స్టిపేషన్ ఫామ్ కాకుండానే ఉండాలి కాన్స్టిపేషన్ నుంచి బయటపడాలంటే మనం ఇంతకుముందు రెండు మూడు రెమెడీస్ కూడా చెప్పున్నాం హోమ్ రెమెడీస్ ఇప్పుడు ఒక హోమ్ రెమెడీ చెప్తాను కరకాయ పెచ్చులు కరకాయలు దొరుకుతాయి బయట ఏ షాప్లో కిరాణా షాప్లో అడిగినా దొరుకుతాయి లేదా ఈ మసాలా దినుసులు అనే దగ్గర కరకాయలు దొరుకుతాయి కదా ఈ కరకాయ పెచ్చులు ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి అంటే ఒక స్పూన్ ఒక స్పూన్లో ఫైవ్ గ్రామ్స్ వస్తాయి ఫైవ్ గ్రామ్స్ కరకాయ పెచ్చులు తీసుకొని ఒక కప్పు పాలలో వేసేసి బాగా ఉడికించండి వేడి చేసి వేడి పాలు మామూలు పాలు వేసేసి ఉడికించేసి దాన్ని పడుకోబోయే ముందు తాగి పడుకోండి తాగి వెంటనే మళ్ళీ పడుకోవద్దు తాగేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు పడుకోండి ఒకటి నిద్ర కూడా బాగా వస్తుంది రెండోది మీ డైజెషన్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది పొద్దున్న లేవంగానే మోషన్కి వెళ్ళిపోతారు ఇది బాగా పనిచేస్తుంది ఇంకోటి ఇంట్లో ఇప్పుడు ఒక మనిషి ఉన్నా అనుకోండి ఒక మనిషి కంటే ఏదేవచ్చు ఎండ్లో నలుగురు మనుషులు ఉన్నారనుకోండి నలుగురు మనుషులకి కాన్సన్ప్రేషన్ ఉంటే ఇంకొక మంచి రెమెడీ ఏంటంటే ఇవి కరకాయలు అలాగే సొంటి ఇది కాకుండా పిప్పళ్ళు ఈ మూడు సొంటి పిప్పళ్ళు కరకాయలు కరకాయ పిచ్చులు వీటిని ఈక్వల్గా తీసుకోండి ఈక్వల్గా తీసుకొని దంచి పౌడర్ చేసేయాలి ఒక కేజీ తెచ్చిపెట్టుకోండి అన్నీ కలిపి ఒక కేజీ తీసేసుకొని కేజీ పౌడర్ తీసుకోవాలి అలాగే దాంట్లో ఈ కేజీ పౌడర్కి కేజీ బెల్లం కలపండి బెల్లం మంచిదా కాదా దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి తీసుకుంటే ఏమవుతుంది అంత సైంటిఫిక్ నాలెడ్జ్ మనకొద్దు సరేనా బెల్లం అయితే తీసుకోండి మీరు మనము తీసుకునేది లోపల ఉన్నటువంటి మలపదార్థాన్ని బయటకు పంపించడానికి తీసుకున్నాం దానికి మళ్ళీ అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు పొద్దున్న లేవగానే మోషన్ అమ్మాయి అనుకుంటే చాలి కదా అందుకే ఇది బెల్లం కలిపి పెట్టేసుకోండి పెట్టేసుకున్నా బెటరే లేదా మీరు తీసుకోబోయే ముందు ఈక్వల్గా తీసుకున్నా ఓకే సపోజ్ హాఫ్ స్పూన్ ఈ మూడు శొంఠి కరకాయ పిప్పళ్ళు మిశ్రమం హాఫ్ స్పూన్ తీసుకుంటే హాఫ్ స్పూన్ బెల్లం పోనీ పావు స్పూన్ తీసుకున్నాను అనుకోండి పావు స్పూన్ బెల్లం యాడ్ చేసి నమిలి వేడి నీళ్ళు తాగేసేయండి నైట్ అంటే నైట్ చేయొచ్చు లేదా సాయంత్రం అయినా చేయొచ్చు బెటర్ పడుకోబోయే ముందు కనీసం ఒక రెండు మూడు గంటల ముందు దీన్ని కానీ చేయగలిగితే మీకు చాలా మంచిది మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది పొద్దున్న లేవంగానే ఫ్రీ మోషన్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే మోషనే మిమ్మల్ని లేపుతుంది అనుకోండి ఈ డోసులు అనేటివి మనిషికి మనిషికి మారుతూ ఉంటాయి మన బాడీలో ఉండేటువంటి పిత్త కఫలను బట్టి ఈ డోసుని సెలెక్ట్ చేసుకోవాలి కొంతమందికి హాఫ్ స్పూన్ తీసుకుంటేనే కావచ్చు ఇంకొంతమందికి ఫుల్ స్పూన్ కావాలి ఇంకొంతమందికి రెండు మూడు స్పూన్లు కూడా కావాల్సి ఉంటుంది చెప్పలేం మీ డోసుని మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది కూడా మరి వేలం విర్రిగా వెళ్ళొద్దండి చాలా రెమెడీస్ ఉంటాయి ఇది మీకు సూట్ అవుతుందో లేదో చెక్ చేయండి చాలా మందికి చెక్ అవుతుంది ఇది పనిచేస్తుంది సంజయ్ని ఆశ్రమంలో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే మేము ఇవే రెమెడీస్ వాడతాం ఈ రెమెడీస్ వాడే క్లీన్ చేస్తాం వాళ్ళకి డీటాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది అంటే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఏ ప్రాబ్లం లేకపోయినా మొత్తం బాడీని క్లీన్ చేయడానికి దాంట్లో లివర్ డీటాక్స్ కిడ్నీ డీటాక్స్ అలాగే లంగ్ డీటాక్స్ దాని తర్వాత డైజెస్టర్ సిస్టమ్ డీటాక్స్ కోసం కూడా ఇస్తాం ఆ ఇచ్చేటువంటి ప్రొసీజర్లు ఇది యాడ్ చేస్తాం నన్ను ఇది ఇచ్చినప్పుడు మోషన్ పోతూనే ఉంటారు ఈజీగా పోతారు సార్ నేను ఇంట్లో అనుకోలేదు సార్ ఇంత ఈజీగా అవుతుంది నాకు తెలియదు ఏదైతే రకరకాల ట్యాబ్లెట్లు వాడి క్రీములు వాడి జెల్లు వాడి ఉన్నటువంటి హెల్త్ కాకుండా న్యాచురల్గా ఈ మెథడ్లో తగ్గించుకోవడం అనేది ఇది చాలా బెస్ట్ మెథడ్ రెమెడీస్ అనేటివి చాలా చెప్తాం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇవి కొంతకాలమే పనిచేస్తాయి బేసికల్గా చెప్పాలంటే కానీ మన బాడీ క్లీన్ చేసుకోవడం డీటాక్స్ చేయడం అనేది ఎప్పుడు సేఫ్గా ఉంటుంది కంటిన్యూస్గా బాడీ రన్ అవుతూ ఉందనుకోండి ఎక్కడో చోట స్ట్రక్అప్ అయిపోతుంది ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే మీకు రెగ్యులర్గా మీరు రెగ్యులర్ లైఫ్ స్టైలే మీరు చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కాన్స్టిపేషన్ అనేది తయారైంది అనుకోండి ఫస్ట్ సిగ్నల్ ఫర్ డీటాక్స్ అని చెప్తాను నేను నీ సిస్టమ్ అనేది గ్రాడ్యువల్గా స్ట్రక్అప్ అవుతుంది కొలాబ్స్ కావడానికి సిద్ధపడింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముందు మీకు బాడీ నీట్ డీటాక్స్ అని చెప్తాం ముందు ఫాస్టింగ్ చేసేయండి ఇంట్లో కోల్డ్ హిబ్బాత్ అంటాం తొట్టి స్నానం అంటాం ఒక టబ్బులో నీళ్లు పోసి కూర్చొని ఒక క్లాత్ తీసుకొని పొత్తు కడుపు తై స్ట్రబ్ చేస్తూ ఉండడం ఇటువంటి చేయడం కొంచెం యోగా స్పెసిఫిక్గా ఈ పవనముక్తాసనము లేకపోతే భుజంగాసనము ధనురాసనం ఇటువంటి ఆసనాలు ఉంటాయి కొన్ని అటువంటి ఆసనాలు చేస్తే డైట్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం ఇటువంటివి చేయగలిగితే మీ సిస్టమ్ క్లీన్ అవుతుంది మెయిన్ ఇది చేయాలి ఏదో ఆ రెమెడీ దొరికింది కదా మళ్ళీ మన రొటీన్ లైఫ్ స్టైల్ అదే పొద్దున లేవాలో అదే తినాలి అదే చేయాలి అదే తాగాలి అదే చేస్తాము ఇదైతే ఉంది కదా అనుకుంటే ఇది కూడా కొంతకాలమే పనిచేస్తుంది చాలా గుర్తుపెట్టుకుని ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ రావడానికి ఏదో చిన్న మనం రెమెడీ చెప్తున్నారు తప్ప రెమెడీ అనేది పర్మనెంట్ కాదు అది ఇంట్లో మీరు చేసుకునే దానికి అంతే అంతవరకే కొంతకాలమే పనిచేస్తుంది కానీ పర్మనెంట్ అనేది మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కావాలి ఇప్పుడు మీకు ఒక్కరికే ప్రాబ్లం ఉందనుకోండి మీరు ఒక్కరే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి మీరు ఒక్కరే నీళ్లు తాగాలి ఒక్కరే కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలంటే కష్టం ఇంట్లో చాలామంది మాకు అదే చెప్తుంటారు సార్ ఇంట్లో అంతమంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ వేరే తింటుంటారు నేను ఒక్కడనే సపరేట్ తినాలంటే నాకు కష్టంగా ఉంది సార్ అంటారు అందుకే అటువంటి వాళ్ళకి ఆశ్రమానికి రండి అని చెప్తాం ఒక్కసారి బాడీ మొత్తం క్లీన్ చేసి పంపించేద్దాం మనము ఇన్వెస్ట్ చేస్తాం కదా ఏదో డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి ల్యాండ్ మీదో ఇళ్ళ మీద దేని మీద చేస్తాం కొని పెడతాం ఎందుకు రేపు పొద్దున్న రేటు పెరుగుతుందని కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా అలాగే మీ బాడీ ఏదైనా సిగ్నల్ ఏదైనా చెప్పినప్పుడు ఇటువంటిది కాన్స్ట్రేషన్ అని ఒక్కసారి మీకు ఇండికేషన్ ఇచ్చినప్పుడు డీటాక్స్ చేయండి బాడీని అది సిగ్నల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు అక్కడ మీ బాడీని ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందే మీరు చేస్తున్నారని అర్థం కాబట్టి ఇలాగని చేసుకోగలిగితే కానీ చేయగలిగితే చాలా ఈజీ అయిపోతుంది కాన్స్ప్రేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఆ తర్వాత మేము చెప్పినటువంటి ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫుడ్ ఇవన్నీ మేము ప్లాన్ చేసిస్తాము ఒక్కొక్కరు బాడీ కండిషన్ ఒక విధంగా ఉంటుంది ముందు మనం చెప్పుకున్నట్టు అటువంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏం చేయాలని ప్లాన్ చేసి ఇస్తాం దాని ఇంటికి వెళ్ళి ఫాలో అవుతుంటే ఈ రెమెడీస్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి మిత్రులరా ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే ఈ కొత్తగా చెప్పినటువంటి ఈ రెండు చిట్కాలు చేసుకొని మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడండి బేసికల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాబ్లం క్లియర్ అయింది దీన్ని వాడుకుందాం అని కాదు ముందు ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం మీ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోండి బాడీని డీటాక్స్ చేసుకోండి హెల్తీగా ఉండండి మీరు హెల్తీగా ఉంటే మేము హ్యాపీ కదా సో ఇటువంటి మరెన్నో విషయాలు మనం హైదరాబాద్ మైనేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి రాగలిగితే అక్కడ తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మిత్రులారా ఒక చిన్న గమనిక ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వస్తుంది అంటే ఈ రెండు రోజులు సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు దీనికోసమని మనము వారానికి నాలుగు రోజులు చేయడం జరిగింది ఇప్పుడు సోమవారం రోజు బుధవారం రోజు శుక్రవారం శనివారం ఈ వారంలో ఈ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది కాబట్టి మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి ఇది గమనించండి ఇంత ముందులాగా శని ఆదివారాలు అనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు నమస్తే